అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేస్తుంది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి గెలుపు గుర్రాల కోసం అన్వేషణ చేపట్టింది. ఎవరైతే ఆయా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఆశావాహులు ఉన్నారో వారందరి నుంచి ఇప్పటికే దరఖాస్తులంతా కూడా తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి చాలా వరకు దాదాపుగా 10 మంది వరకు కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇందుట్లో భాగంగా వారందరినీ కూడా ఫిల్టర్ చేసే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నిమగ్నమైంది. ఎవరు ఆ నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థి బలమైన పోటీ ఇస్తారు, అక్కడ నుంచి గెలుపొందేటటువంటి ఛాన్సెస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయనేటటువంటి ఆ నేపథ్యంలో సర్వేలు కూడా నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గం నుంచి ఒక బలమైన అభ్యర్థిని సెలెక్ట్ చేసేందుకు స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఫైనల్ లిస్టు తయారు చేస్తుంది. ఆ ఫైనల్ లిస్టులో ఎవరైతే ఉంటారో వారికే టికెట్లు ప్రకటించే అవకాశం ఉంది, వారికే బి ఫామ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది, వారినే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలబెట్టే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాను చూసుకున్నట్టయితే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ జిల్లాపై కాంగ్రెస్ పార్టీ మరింత ఫోకస్ పెట్టింది. ఈ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దూకుడు పెంచి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఎవరు బలమైన అభ్యర్థి అనేటటువంటి లిస్ట్ అయితే తయారైపోయింది. చాలా వరకు చాలా నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నటువంటి నేపథ్యంలో అందులో ప్రస్తుతానికైతే ప్రతి నియోజకవర్గం నుంచి 2 లేదా 3 అయితే ఫైనల్ లిస్ట్గా తయారు చేసి పెట్టారు. అందులో నుంచి ఒక్కరికి టికెట్ కన్ఫామ్ అవబోతుంది. ఆ ఒక్కరు ఎవరు అనే దానిపై అయితే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి ఒక ఫైనల్ లిస్ట్లో చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, గతంలో బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో పనిచేసినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇటీవలే మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆల్మోస్ట్ అతను చర్చలన్నీ జరిపిన తర్వాత టికెట్ కన్ఫామ్ అని తేలిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరారనేటటువంటి ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేరుతో పాటు ఎన్పి వెంకటేష్ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తి, గతంలో బీజేపీ పార్టీకి కొన్ని రోజులు వెళ్ళినప్పటికీ మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, ఒక అడ్వకేట్గా ఉన్నాడు, అన్ని వర్గాల ప్రజలందరి నుంచి కూడా ఒక గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఎన్పి వెంకటేష్ పేరు కూడా వినిపిస్తుంది. అదేవిధంగా ఒబైదుల్లా కోత్వాల్ సీనియర్ నాయకుడు, ఇతను కూడా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు ప్రస్తుతం. అదేవిధంగా మైనార్టీ మహబూబ్నగర్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒబైదుల్లా కోత్వాల్ పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ నియోజకవర్గానికి చూసుకున్నట్టయితే ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎన్పి వెంకటేష్, ఆ తర్వాత ఒబైదుల్లా కోత్వాల్. ఈ ముగ్గురులో ఎవరికో ఒకరికి టికెట్ కన్ఫామ్ అనేటటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జడ్చర్ల నియోజకవర్గానికి వస్తే జడ్చర్ల నియోజకవర్గంలో అనిరుద్ రెడ్డి, జనంపల్లి అనిరుద్ రెడ్డి ఇప్పటికే పాదయాత్రల పేరిట ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. పాదయాత్రలు కావచ్చు, ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజల్లో కలియదిరుగుతూ ఈసారి టికెట్ కన్ఫామ్గా నాకే వస్తుంది అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అనిరుద్ రెడ్డి పేరుతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎర్ర చంద్రశేఖర్, గతంలో జడ్చర్ల నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆ తర్వాత మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి, బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి, ఇతను కనుక బరిలో ఉంటే కొంత ఆ నియోజకవర్గంలో బీసీ ఓట్లు కూడా చీల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్రశేఖర్ లేదా అనిరుద్ రెడ్డి వీరిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ కన్ఫామ్ కాబోతుంది అనేటటువంటి ప్రచారం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దేవరకద్ర నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలిస్తే దేవరకద్ర నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి జి మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం ఆయన మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన అడ్వకేట్గా ఉన్నారు, గత కొంతకాలంగా అధ్యక్షుడిగా కాకముందు నుంచి కూడా దేవరకద్ర నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి దేవరకద్ర నియోజకవర్గంలోనే విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి జిఎంఆర్ జి మధుసూదన్ రెడ్డి పేరుతో పాటు కాటం ప్రదీప్ గౌడ్ పేరు కూడా అక్కడ వినిపిస్తుంది. అదేవిధంగా కొండా ప్రశాంత్ రెడ్డి, ఈ ముగ్గురు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి టికెట్ కేటాయించాల్సి వస్తే కాటం ప్రదీప్ గౌడ్కు అక్కడ నుంచి టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తుంది. లేదనుకుంటే జిఎంఆర్కు కావచ్చు, లేకపోతే కొండా ప్రశాంత్ రెడ్డి వీరిద్దరికి, ఈ ముగ్గురులో ఎవరికో ఒకరికి టికెట్ అయితే కన్ఫామ్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఒకసారి నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి నేనే బరిలో ఉంటా, ఈసారి ఖచ్చితంగా నేనే ఎమ్మెల్యేగా గెలుస్తా అంటూ కూడా ఎంత ధీమా వ్యక్తం చేస్తూ ప్రజల్లో కలియదిరుగుతున్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు,
కుచుకుల రాజేష్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిద్దరి మధ్య టికెట్ ఫైట్ అయితే నడుస్తుంది. వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ సర్వేలు ఉన్నాయి, ఎవరిని నిలబెడితే కనుక అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తారు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై గెలిచే అవకాశం ఉంటుందనే కోణంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఆలోచిస్తుంది. వీరిద్దరికి ఇప్పటికే నారకన్నూరు నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 10 మంది వరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వీరిద్దరిలోనే ఎవరికో ఒకరికి టికెట్ కన్ఫామ్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత అచ్చంపేట నియోజకవర్గానికి చూసుకున్నట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడిగా నారకన్నూరు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున విస్తృతంగా ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందున్నటువంటి వ్యక్తి సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కాబట్టి అక్కడ కేవలం వంశీకృష్ణ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఒకవేళ మహిళా కోటాలో ఏదైనా టికెట్ వస్తే కూడా అన్నట్టు ఆయన భార్య అయినటువంటి అనురాధ పేరుపై కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరు భార్యాభర్తలు దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో వంశీకృష్ణ లేదంటే అనురాధ వీరిద్దరిలో ఎవరికో ఒకరికి కన్ఫామ్గా టికెట్ కన్ఫామ్ అవుతుంది. వీరిని కాదని వేరే వారికి ఇచ్చే అవకాశం లేదంటూ కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. ఒకసారి కొల్హాపూర్ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి జూపల్లి కృష్ణారావు చేరిక సమయంలో టికెట్పై హామీ తీసుకున్నారు. హామీ అనంతరమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారనేటటువంటి ప్రచారం సాగుతున్న నేపథ్యంలో జూపల్లి కృష్ణారావుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కన్ఫామ్ అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరో సీనియర్ నాయకుడు చింతలపల్లి జగదీశ్వరరావు, చాలా కాలంగా నేను కూడా పార్టీ కోసం పనిచేస్తున్నాను కాబట్టి ఈసారి నాకు టికెట్ కావాలంటూ కూడా అతను గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఎవరికి టికెట్ కన్ఫామ్ అనేటటువంటి యోచనలు ఉన్నారు. మ్యాక్సిమం అయితే ఇప్పటికైతే జూపల్లి కృష్ణారావుకే టికెట్ కన్ఫామ్ అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఒకసారి కల్వకుర్తి నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే చెల్లా వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంశీచంద్ రెడ్డి, ఆల్మోస్ట్ అతనికే టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉంది. కానీ వంశీచంద్ రెడ్డి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి జాతీయ రాజకీయాల్లోనే ఎక్కువగా ఉన్నాడు. అసెంబ్లీ నియోజకవర్గంపై కావచ్చు, అసెంబ్లీ రాజకీయాలపై పెద్దగా ఫోకస్ చేయట్లేదు. ఆయన గతంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఎంపీగా బరిలో నిలిచారు కాబట్టి ఎంపీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గం నుంచి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కూడా నేను బరిలో ఉంటానంటూ కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వీరితో పాటు మరో 3-4 కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా చూసుకున్నట్టయితే ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డికి జైపాల్ యాదవ్కు ధీటుగా పోటీ ఇచ్చేటటువంటి అభ్యర్థులు ఎవరంటే వీరిద్దరి పేర్లు ఫైనల్ అయింది. ఒకవేళ వంశీచంద్ రెడ్డి కనుక బరిలో ఉంటాను అంటే కనుక ఖచ్చితంగా వంశీచంద్ రెడ్డికి అవకాశం ఉంటుంది. లేదు ఎంపీ స్థానానికి వెళ్తాను అనేటటువంటి ఒపీనియన్ని కనుక చెప్పినట్లయితే ఖచ్చితంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి అక్కడ నుంచి టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత గద్వాల నియోజకవర్గానికి వస్తే గద్వాల నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్గా పనిచేస్తూ ఇటీవల కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సరిత తిరుపతయ్యకే చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె గత కొంతకాలంగా కూడా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి సమయంలో కూడా అనేక మార్లు స్టేట్మెంట్లు ఇవ్వడంతో పాటు ప్రజల్లో కలే తిరుగుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కన్ఫామ్ అనేటటువంటి ఒక హామీ కూడా సరితా తిరుపతికి అందింది. ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటటువంటి ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఆల్మోస్ట్ సరితా తిరుపతికే టికెట్ కన్ఫామ్ అయింది. సర్వేలు కూడా సరితా తిరుపతయ్య వైపుకే ఉన్నాయంటూ కూడా బయటైతే జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో సరితా తిరుపతయ్య లేదంటే ఆ నియోజకవర్గం నుంచి ఎవరైతే పటేల్ ప్రభాకర్ రెడ్డి, గద్వాల డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పటేల్ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, లేదంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మరో నాయకుడు గొంగల రంజిత్ కుమార్ అనేటటువంటి ఈ ముగ్గురులో ఎవరికి ఒకరికి టికెట్ కన్ఫామ్ అవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఒకసారి అలంపూర్ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే మాజీ ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఎంతో అగ్రెసివ్గా ముందుకెళ్తున్నటువంటి సంపత్ కుమార్కు ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. అక్కడ సంపత్ కుమార్ కాకుండా మరొక వ్యక్తికి టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే సంపత్ కుమార్ చాలా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రస్తుతం ఏఐసీసీలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి అలంపూర్ నియోజకవర్గానికి అయితే సంపత్ కుమార్కు కన్ఫామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి వనపర్తి నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే మాజీ
మంత్రి జిల్లల చిన్నారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నాడు. జిల్లల చిన్నారెడ్డితో పాటు ఎంపీపీ మేఘారెడ్డి కూడా టికెట్ ఆశిస్తూ ఇటీవల కాలంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ నుంచి అదే నియోజకవర్గానికి చెందినటువంటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, ఈ ముగ్గురు కూడా అక్కడ నుంచి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఆల్మోస్ట్ మేఘారెడ్డికి కన్ఫామ్ అయిపోయింది ఏదైతే జూపల్లి కృష్ణారావు చేరిక సమయంలో జూపల్లి కృష్ణారావుతో పాటు కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మేఘారెడ్డికి కూడా టికెట్ ఖచ్చితంగా కావాలంటూ కూడా ఆ రోజు వారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి హామీ తీసుకున్నట్లుగా గతంలో అయితే బాగా ప్రచారమైనటువంటి పరిస్థితి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురులో ఎవరిని పోటీలో పెడితే గెలిచే అవకాశం ఉందంటూ కూడా అధిష్టానం చేసినటువంటి సర్వేల్లో కూడా ఎక్కువ వరకు మేఘారెడ్డి పేరే వినిపించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అందులో భాగంగా మేఘారెడ్డికి ఆల్మోస్ట్ సీటు కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తుంది. ఒకసారి నారాయణపేట నియోజకవర్గానికి వస్తే నారాయణపేట నియోజకవర్గం నుంచి గతంలో మాజీ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కుంభం శివకుమార్ పై పేరు వినిపిస్తుంది. అదేవిధంగా సురేంద్ర శెట్టి, వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందనేటటువంటి యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. శివకుమార్ రెడ్డి లేదా సురేంద్ర శెట్టి, వీరిద్దరు పేర్లు మాత్రమే ఫైనల్ లిస్టులో ఉన్నాయి. వీరిద్దరిలో ఒకరికి టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి మక్తల్ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే నారాయణపేట డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాకిట శ్రీహరి సీనియర్ నాయకుడిగా ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి టికెట్ తనకే కావాలంటూ కూడా దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్రెడ్డి తనయుడు సిద్ధార్థ రెడ్డి కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. అదే నియోజకవర్గం నుంచి బాలకృష్ణారెడ్డి అనేటటువంటి మరొక వ్యక్తి, ఈ ముగ్గురు కూడా ప్రజల్లో కలెదిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో సీతా దయాకర్రెడ్డి పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ఒక టికెట్ మీద హామీ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారనేటటువంటి ప్రచారం జరిగింది. ఫైనల్గా సీతా దయాకర్రెడ్డి తనయుడు అయినటువంటి సిద్ధార్థ రెడ్డికి టికెట్ వస్తుందా లేదంటే వాకిట శ్రీహరి, డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాకిట శ్రీహరికి టికెట్ వస్తుందా అనేటటువంటి ఒక అంశం అయితే ప్రస్తుతం తెరపై ఉంది. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఫైనల్గా చూసుకున్నట్టయితే కొడంగల్ నియోజకవర్గానికి చూసుకున్నట్టయితే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించాడు, కొడంగల్ నియోజకవర్గం నుంచి నేనే బరిలో ఉంటాను ఎమ్మెల్యేగా అంటూ. కొడంగల్ నియోజకవర్గం నుంచి కూడా కేవలం రేవంత్ రెడ్డి కాకుండా మిగతా ఎవరు కూడా దరఖాస్తు చేసుకోలేరు. రేవంత్ రెడ్డి స్థానం కూడా కన్ఫామ్ అయిపోయింది. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అప్డేట్. ఇప్పటికే ఈ 13 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వీరందరి పేర్లు కూడా ఫైనల్ లిస్టులో ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది సంపత్ కుమార్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కొంతమంది ఫైనల్ అయిపోయినటువంటి పరిస్థితి. మరికొన్ని కాన్స్టిట్యూన్సీల్లో మాత్రమే ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నారు. ఆ ఇద్దరు ముగ్గురులో కూడా ఒక అభ్యర్థిని ఫైనల్ చేసి వారిని బరిలో దించే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల కాబోతుంది. ఆ ఫస్ట్ లిస్టులో మనం ఇప్పుడు ఇందాక చర్చించుకున్నటువంటి ఈ కొంతమందిలోనే ఫైనల్ లిస్టులో ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరిపర్సన్ సీనుతో మణికంఠ, ఆర్టీవీ మహబూబ్ నగర్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కర్ణాటక ఫార్మాట్లో తెలంగాణ ఎలక్షన్